చొప్పదండిలో బిఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు కనిపిస్తుండగా మరి హైదరాబాద్ పరిధిలోని మలక్పేట నియోజకవర్గంలో పరిస్థితి ఏ విధంగా ఉంది మహానగర వాసుల అభిప్రాయం ఏమిటి అక్కడ ప్రభావం చేస్తున్న అంశాలేంటి బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో ఓటర్ల అభిప్రాయాలేంటో ఇప్పుడు చూద్దాం మలక్పేట నియోజకవర్గం హైదరాబాద్ పరిధిలోని ప్రాంతం మజ్లిస్ ఖాతాలోని ఏడు స్థానాల్లో కూడా ఇది ఒకటి రెండు వేల తొమ్మిది నుంచి ఎంఐఎం అభ్యర్థిగా అహ్మద్ బలాల హ్యాట్రిక్ విజయం సాధించారు వచ్చే ఎన్నికల్లోనూ ఆయనకే టిక్కెట్ దక్కడం ఖాయం ఇక్కడ ముస్లిం సామాజిక వర్గ ప్రభావం అధికం ఓటర్లలో యాభై ఎనిమిది శాతం మంది ముస్లింలు ఈ నియోజకవర్గంలో ఉన్నారు వాళ్ళలో మెజారిటీ ప్రజలు మజ్లిస్ పార్టీకి అండగా నిలుస్తున్నారు ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీతో పాటు అక్బరుద్దీన్ ఓవైసీ ఇమేజ్ అభ్యర్థుల విజయానికి దోహదం చేస్తోంది మజ్లిస్ కోటను బద్దలగొట్టి హిందూ ఓటర్లను ఆకట్టుకోవాలని కమలం పార్టీ భావిస్తోంది ఎంఐఎంతో సఖ్యత ఉన్నప్పటికీ అభ్యర్థులను బరిలో దింపి స్నేహితుడి విజయానికి గులాబీ పార్టీ సహకరిస్తుంది ఈసారి కూడా మజ్లిస్ట్తో కలిసి సాగనున్న బీఆర్ఎస్ మలక్పేటలో క్యాండిడేట్ని కూడా కన్ఫర్మ్ చేసింది ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే గత ఎన్నికల్లో మహాకూటమిలో భాగంగా సీటు టీడీపీకి వదిలేసింది మరి వచ్చే ఎన్నికల్లో పార్టీలు అభ్యర్థులు ఎవరు పోటీ చేస్తే ఫలితాలు ఏ విధంగా ఉండనున్నాయి బిగ్ టీవీ ఎలక్షన్ సర్వే రిపోర్ట్ పరిశీలించే ముందు రెండు వేల పద్దెనిమిది రిజల్ట్స్ను ఓసారి చూద్దాం రేసులో ఉన్నటువంటి వ్యక్తి తీగల అజిత్ రెడ్డి మరి అజిత్ రెడ్డికి సంబంధించినటువంటి ప్లస్లు ఏంటి మైనస్ లేంటి ముందుగా ప్లస్ పాయింట్స్ని మనం పరిశీలిస్తే గెలిచే అవకాశం లేకపోయినా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇమేజ్ దక్కడం దీనికి ప్రధానమైనటువంటి ప్లస్ పాయింట్ అవసరమైన వారికి ఆర్థిక సహాయం చేయడం సేవా కార్యక్రమాలు కూడా ఈకి ప్రధానమైనటువంటి ప్లస్ పాయింట్స్ మరి తీగల అజిత్ రెడ్డికి మైనస్ పాయింట్స్ ఏంటో ఒకసారి పరిశీలిద్దాం క్షేత్రస్థాయిలో యాక్టివ్గా లేకపోవడం ఈరోజు రేపు రాజకీయాల్లో అందుబాటులో ఉండడం క్షేత్రస్థాయిలో పనిచేయడం గ్రౌండ్లో వర్క్ చేస్తేనే వాళ్ళకి సరైనటువంటి గుర్తింపు వచ్చే అవకాశం ఉంది సో ఈ విషయంలో ఈయనకి మైనస్గా కనిపిస్తుంది మరోవైపు వ్యక్తిగతంగా విశ్వసనీయత లేకపోవడం అనేది ఈయనకి ప్రధానమైనటువంటి అడ్డంకిగా కూడా కనిపిస్తుంది అంటే ఇది ఓవరాల్గా ఈయనకి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు